మీకు ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు? ఐ థింక్ షకీలా. షకీలా ఎందుకని? ఎందుకంటే ఆమె ఏం ఆడట్లేదు కదా. ఓకే, షకీలా గారే మంచిగా ఆడుతున్నారు చాలా మంది అంటున్నారు. అంటే హెల్పింగ్ నేచర్, శివాజీ గారి గురించి చాలా సపోర్ట్ చేశారు. ఫస్ట్ మన నిన్న మొన్న ఒక బాక్సింగ్ గురించి ఒకటి పెట్టారు కదా వాళ్ళకి, అదే రెజ్లింగ్. అది అసలు ఆమె అసలు ఎక్కడ ఆడింది? ఆమె స్టార్టింగ్ ఏ భయపడిపోయి ఏడ్చింది కదా తన పర్సనాలిటీ. పర్సనాలిటీకి స్టార్టింగ్ ఏడ్చింది, పాపం వెళ్ళి ఏదో చేద్దాం అనుకుంది కానీ అక్కడికి వెళ్ళి బ్రతున్నారు. అంటే నవీన్ పోలీస్ సైట్ వచ్చినప్పుడు హెల్పింగ్ నేచర్ అంతా బాగా చేశారు, సెకండ్ ఇప్పించడము అప్పుడు. సో ఇలా మంచి క్యారెక్టర్ ఉన్న షకీలా గారు ఎందుకు వెళ్ళిపోతారు అట్లని? అంటే అక్కడ బిగ్ బాస్ కి కావాల్సిందే గేమింగ్, అక్కడ అది ఆడే వాళ్ళే కదా ఉంటారు, లేకపోతే నామినేట్ చేశారు వాళ్ళు. సరిగా ఆడితేనే కదా మేము కూడా. మన పల్లవి ప్రశాంత్ గారు అతనైతే ఏమో వెళ్ళారు, చాలా స్టంట్ చేసి వెళ్ళారు కానీ రైతు బిడ్డ అని చెప్పి వెళ్ళారు కానీ ప్రెసెంట్ లవ్ ట్రాక్ ఏదో నడిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. లేదు అక్కడ అయితే కంటెంట్ రావాలి కదా వాళ్ళకి కూడా. అతను ఆట జెన్యున్ గా ఉందా లేదా ఫేక్? అతను అసలు ఆడుతున్నట్టు అనిపించలేదు నాకైతే. అంటే అందరితో మాట్లాడడం అది ఇది అంతా బానే ఉంటుంది, బట్ అతనైతే నాకు గేమ్ ఆడుతున్నట్టు ఎక్కడ అనిపించట్లేదు. ఓవర్ యాక్టింగ్ చేస్తున్నారంటున్నా మీకు ఎలాంటి ఓవర్ యాక్టింగ్? అంటే అమ్మాయిలతో కలుపుతుంది కదా బాగా. ఇంకొకటి అన్నమ్మతకులు తీసుకొని మళ్ళీ కెమెరా చూపించి మరి మాట్లాడడం అది కూడా ఓవర్ యాక్షన్ కాదు సరే. అంటే ఒక్కొక్కరు కెమెరా దగ్గరికి వెళ్ళి, అంటే వాళ్ళు వెళ్ళిందే వాళ్ళు కావాలని వెళ్ళారు కదా, మళ్ళీ కెమెరా దగ్గరికి వెళ్ళి నేను ఇక్కడ ఉండలేకపోతున్నా అన్ని ఇక్కడ ఉండలేకపోతున్నా. అది శివాజీ గారి మీద ఒపీనియన్ శివాజీ మీద అంటే అతను ఏమో ఒక్కొక్కరి మీద డైలాగ్స్ వేస్తున్నారు, అంతే డైలాగ్స్ అయితే వేస్తున్నారు. సో ఏమో ఫ్రెండ్స్ బాడీ వేసుకుని వచ్చాడు కదా పరిస్థితి, అతనైతే షర్ట్ లేకుండా తిరుగుతున్నారు. సో అతని బాడీ కొంచెం ఎక్స్పోజ్ చేయడానికి వచ్చినట్టు అనుకుంటున్నారు అంటున్నారు. అతనే జెన్యున్ గా ఆడుతుండు, జెన్యున్ గా ఉంటుండు అంటున్నారు. అంటే జెన్యున్ గా ఆడుతుండు అంటే మాత్రం కొంచెం శోభా శెట్టి ఆమె అనిపిస్తుంది. శోభా శెట్టి కొంచెం ఓవర్ యాక్టింగ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది అంటున్నారు. ఊకే ఏడవడము యాటిట్యూడ్ నేనైతే ఏమో వర్జినల్ ఒక్కొక్కరు అంటే బయట ఫ్రెండ్స్ తో మాట్లాడుతున్నారు, నామినేట్ చేసినప్పుడు లోపలికి వెళ్ళి అంటే చాలా సిల్లీ రీజన్స్ తో నామినేట్ చేస్తూ ఫస్ట్ వీక్ వాళ్ళు కుక్ చేయట్లేదు, గిన్నెలు కడగట్లేదు. ప్రియాంక గారు ఎలా ఆడుతున్నారు? ఆమె అయితే ఇప్పుడున్న 14 మెంబర్స్ లో మీ ఫేవరెట్ ప్రియాంక? ఇంకా బాయ్స్ లో అంటే ఇంకా ఎవరైనా వస్తారని అనుకుంటున్నారా వైల్డ్ కార్డ్ అంటే? అలాంటి వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటే మన నార్మల్ పీపుల్ వాళ్ళే వస్తుంటే బాగుంటాయి. మీరు వెళ్తారు మళ్ళీ పల్లవి ప్రశాంత్ లకి ఏమైనా లవ్ ట్రాక్ నడుపుతావు అన్నప్పుడు? నేనా? వచ్చేస్తారా లేకుంటే గేమ్ ఆడతారా? అక్కడికి వెళ్ళి చేసేది ఏం లేదు, డబ్బులు తీసుకొని వచ్చేస్తా, డబ్బులు తీసుకుని ఇప్పుడు ఇచ్చేది పోయింది కదా అందరి. అక్కడ ఏంటంటే వాళ్ళు కూడా కంటెంట్ చేస్తున్నారు కదండి, డబ్బులు ఇస్తే స్టార్టింగ్ వాళ్ళు చెప్పారు కదా, అంటే 5 మెంబర్స్ కి లాస్ట్ లో చేసేది ముందర చేస్తే ఇక్కడ 35 లాక్స్ వరకు వాళ్ళు చెప్పారు. ముందే వస్తే అసలే సెలబ్రిటీ ఇజ్జత్ పోతుంది కదా. మనం వెళ్ళేది మనీ కోసం, మనీ లేనే లేదు. 40 లక్షలు తీసుకుని రాకుండా ఈరోజు ఇజ్జత్ తీసుకుని వచ్చేసి మన ప్రశాంత్ గారు లవరు పులివెర రాజాకి రాణి అదే పులివెర రాజాకు రాణి అంతే అది ఆమె అదే అదే మాట్లాడేవాళ్ళు బయట కోయిలతో మాట్లాడాలు. రైతు బిడ్డ ఎలా ఉన్నాడండి? కసి బిడ్డ ఎలా ఉన్నాడా? రైతు బిడ్డ ఎలా ఉన్నాడా? బయట కెమెరా వరకు రైతు బిడ్డ వెళ్ళిన తర్వాత కలుగుతుంది బాగా ఇంగు. ఇంకొకటి బిగ్ బాస్ లో ఎంటర్ అయినప్పుడు చెట్టు తీసుకొని వెళ్ళిండు, అంటే నాగార్జున గారు గిఫ్ట్ ఇచ్చిండు మిరపక. ఆహా, స్టార్టింగ్ తప్ప తర్వాత ఎక్కడ చూపించారు చెట్టు? ఎప్పుడు చూపిస్తూనే ఉన్నారు కానీ నీళ్లు నీళ్లు పెట్టడం ఎప్పుడు చూపించలే. సో అతను నీళ్ళు ఎక్కడ జల్లుతున్నా అలా అమ్మాయి మీద జల్లుతుండు అదే. ఓకే, అందువల్ల ఇష్టం. ఇప్పుడు రైతు బిడ్డ ఎలా ఉన్నాడమ్మా? రైతు బిడ్డ బాగున్నాడు. గేమ్ మైక్ మాట్లాడు. రైతు బిడ్డ ఎలా ఆడుతున్నాడు? బాగా ఆడుతున్నాడు, సూపర్.
ఇంకా శివాజీ గారికి వెళ్ళాలని కోరుకుంటున్నా. నా ఓటు మాత్రం శివాజీ గారికి. ఎందుకు శివాజీ గారికి? ఎందుకు శివాజీ గారు అంటే ఏం నచ్చింది మీకు శివాజీ గారి గేమ్? శివాజీ పెద్ద హీరో కదా. అంటే నిన్న యాటిట్యూడ్ కొంచెం బకెట్లు తన్నడము, సమానం పడేయడం, ప్లేట్ పడేయడం, విసిరేయడం, అది కొంచెం రూట్ గా అనిపించింది కదా మీకు? ఎలా అనిపించింది చూడడానికి? మాకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది. మీకు ఇబ్బందిగా అనిపిస్తే నాకు నైస్, చాలా బాగుంది, చాలా థ్రిల్లింగ్ ఉంది. అలానే చేయాలి మరి. సరే, ఇప్పుడు మన పల్లవి ప్రశాంత్ మన రైతు బిడ్డ ఇలా పర్ఫార్మెన్స్ ఎలా ఉందమ్మా? షకీలా గారు ఎలా ఆడుతున్నారు? షకీలా గారు, నాకు వాళ్ళతో సంబంధం లేదు, మా శివాజీ గారితో సంబంధం ఉంది. ఏదేమైనా మీరు శివాజీనే చూస్తారు. ఎవరు ఎలా ఆడుతున్నారో నాకు ముఖ్యం కాదు, శివాజీ మంచిగా ఆడాలని కోరుకుంటున్నా. నా ఓటు మాత్రం శివాజీ గారు. మేడం, రైతు బిడ్డ అని మన జనంలో నుంచి వెళ్ళాడు కదా బిగ్ బాస్ లోకి, ఆయన గెలవాలని లేదా మీకు? మన రైతు బిడ్డ గెలవాలి ఉంది, పర్వాలేదు. కానీ మనం కొంచెం హీరో ఫ్యాన్ కాబట్టి హీరో గురించి చెప్తున్నా నేను. శివాజీ గారే ఆడతారంట, షకీలా గారు ఎలా ఆడుతున్నారు? షకీలా గారు పర్వాలేదు, కొంచెం తన కూడా పైకి రావాలని కోరుకుంటున్నా. మిగతా మిగతా కంటెస్టెంట్ ఎలా ఆడుతున్నారు? శివాజీ గారు కాకుండా షకీలా గారు కాకుండా అంతే అంటారా? అంతే. ఇప్పుడు రైతు బిడ్డ పోయి కసి బిడ్డగా మారిన అనుకో.